ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం నూతన సంవత్సరంగా నూతన సంవత్సర కానుకగా ఒక కొత్త జీవోని పట్టుకొచ్చింది అది ఏమిటంటే ఈ ర్యాలీలు రోడ్డు షోలు బహిరంగ సభలు ఇలా ఇష్టానుసారం మీరు నిర్వహించుకోవడానికి లేదు అంటే ఎవరికైనా అది రాజకీయ పార్టీలకి కాదు ప్రైవేట్ వ్యక్తులకైనా పోలీసులు పర్మిషన్ ఉండాలి రోడ్ల మీద అసలు కుదరదు మీ ఇష్టం వచ్చినట్టు షేవ్లు చేయడానికి కుదరదు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్లో చేయాలి ప్రదర్శనలు కానీ పబ్లిక్ మీటింగ్ కానీ అవి ఇందుకు పద్దెనిమిది వందల అరవై ఒకటో నాటి పోలీస్ చట్టం ఒకటి ఉంది పోలీస్ యాక్ట్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఉండేది దాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏపీ పోలీస్ యాక్ట్ అని తెలంగాణ పోలీస్ యాక్ట్ అని ఇలా దాన్ని అన్వయించుకుంటారు సో దానిలో సెక్షన్ థర్టీ థర్టీ ఏ వన్ థర్టీ వన్ థర్టీ టూ ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకుని ఒక నిషేధం విధించింది అయితే దీనికి ఎగ్జామ్ ఇచ్చింది ప్రత్యేక పరిస్థితుల్లో ఒకవేళ చేయాల్సి వస్తే ఏదైనా మేము పర్మిషన్ ఇస్తాం మీరు మా పర్మిషన్ అడగండి అవి లేకుండా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని ఇది చూస్తే చాలా బాగుందనిపించింది ఎందుకు అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు యాత్రలు పాదయాత్రలు రోడ్ల మీద ఆ యాత్రలు బస్సు యాత్రలు అంబులెన్స్లు వెళ్ళకుండా లేకపోతే మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేలాగా ఒక పెద్ద పట్టణంలో నడి రోడ్డు మీద మీటింగు నాలుగు రోడ్ల కూడల్లో దానివల్ల ఊళ్ళ మందికి ప్రజలకి అసౌకర్యం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉండే ఇళ్లల్లో వాళ్ళకి కానీ వ్యాపారాలు నడుపుకునే వాళ్ళకి కానీ ఇబ్బంది ఇదంతా చూసి రెండోది ఇదేదైనా డిజిగ్నేటెడ్ ప్లేస్లో ఉంటే మంచిది వెళ్ళిన ఎలాగూ అభిమానం కొద్దీ వెళ్ళే వాళ్ళు వెళ్తారు తరలించినా వెళ్తారు అక్కడే ఉంటారు అంతే తప్పిలా రోడ్ల మీద స్పిల్ అయిపోయి ఎక్కడ పెడితే అక్కడ మీలా మీటింగులు పెట్టుకుంటూ రోజులు రోడ్డు షోలు చేసుకుంటూ ఇది మంచిది కాదు చాలా బాగుంది చూడడానికి వినడానికి ఆచరించడానికి కూడా కుదిరితే సాధ్యమైతే చాలా మంచిదే కానీ దీనికి ఒక నేపథ్యం ఉంది మొన్న విశాఖపట్నంలో ఆ పవన్ కళ్యాణ్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్ టాప్ దాంట్లో ఏదో తలకాయ పైకెట్టి ఓ కారులో వస్తూ అభివంద అభివా అభివాదాలు చేసుకుంటూ ఆ నోవాటెల్ హోటల్ దాకా రావడం ఆయన ఏదో బతిమాలడం డిఎస్పీ స్థాయి విత్తి ఇలా ఉండకూడదు మీరు దీనివల్ల ఇది ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అది ఇది అనడం ఆయన బెదిరించడం హెచ్చరించడం ఏదో మొత్తానికి ఆ కార్యకర్తలు ఆ జోషు అందరూ వచ్చేసి ఆ నోవాటెల్ దాకా ఒక రోడ్డు షో మరి మరుసటి రోజు ఏదో ఒక షో అయింది ఉంటే అది రద్దు చేశారు సభ ఏదో ఉంటే చంద్రబాబు నాయుడు గారిది అందరికీ తెలుసు కందుకూరులో అంటే కొత్త నెల్లూరు పాత ప్రకాశం జిల్లా కందుకూరులో ఆయన ఏదో రోడ్డు షో చేయబోతే ఓ ఎనిమిది మంది చనిపోయారు మళ్ళా గుంటూరులో ఏదో ఉయూరు ఫౌండేషన్ అనే ఒక సంస్థ తరఫున ఏదో కానుకలు అందించడానికి ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తొక్కిసలాడు జరగడం ముగ్గురు మహిళలు మరణించడం అది జరిగింది వీటిని దృష్టిలో పెట్టుకుని ఇది పట్టుకొచ్చారు అని కనిపిస్తుంది భావన్ ఇవాళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది దాని వెంటనే అనుమతులు రద్దు చేశారు ఈ కుదరదు ఈ పద్దెనిమిది అరవై ఒకటి చట్టం ప్రకారం మేము తీసుకొచ్చాం జీవో నెంబర్ వన్ కొత్త సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి జీవో జీవో నెంబర్ వన్ ఇవన్నీ నిషేధించాం మీరు పర్మిషన్ తీసుకోవాలని పర్మిషన్ అడిగితే నిరాకరించడం జరిగింది ఒకవేళ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం అంటే ఇది ఇటు రేపు పొద్దున్న ఆయన పాదయాత్ర ఉంది లోకేష్ గారిది జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి మొదలు పెడుతున్నాడు ఆయన ఆయన పర్మిషన్ తీసుకోవాలి పాదయాత్రలు ఎక్కడ జరుగుతాయి ఊళ్ళోంచి జరుగుతాయి నేను జనాలు ఉన్న చోట నేను నడుచుకుంటాను ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు కదా రాజశేఖర రెడ్డి చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు ఇప్పుడు రెడ్డి చేస్తుంది బండి సంజయ్ చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో ఊళ్ళోంచి వెళ్తారు ఇప్పుడు వెళ్ళడానికి లేదు ఇక పర్మిషన్ పర్మిషన్ ఎందుకు ఇస్తారు వీళ్ళు ఎవ్వరు ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నిట్లో కూడా వర్తిస్తుంది అన్నారు కానీ మరి నిన్న రాజమండ్రిలో జరిగింది ఏమిటి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పింఛన్ల కార్యక్రమం వాటిల్లో పాల్గొనడానికి ఆయన ఎయిర్పోర్ట్లో దిగాడు ఆ కార్యక్రమం జరిగేది ఒక చోట సో తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కారులోనే వెళ్ళాలి కదా ఇంకెక్కడ ఇంకలా వెళ్తాడు మూడు నాలుగు కిలోమీటర్లు సమావేశం జరిగే స్థలానికి వెళ్ళాలి అదంతా ఒక రోడ్డు లాగా జరిగింది ఆయన అభివాదాలు చేసుకుంటూ బస్సులోంచి ఏదో చేశాడు మరి అది ఎలా ఎలా చేశారు అంటే అది ప్రత్యేక పరి పరిమితి ఇచ్చారు ఆయనకి ప్రత్యేక అనుమతి ప్రత్యేక అనుమతి ఆయనకే ఇచ్చి ఇంకెవరికి ఇవ్వరా లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఆయన ఏదో పెద్ద బస్సు తయారు చేసాడు ఒకటి ఒక పెద్ద ఆర్మీ వాహనం లాంటిది ఒకటి దాంతో ఆయన బయలుదేరుతాడు ఆయన పర్మిషన్ తీసుకోవాలా వీళ్ళు ఇవ్వరు ఆయన ఉల్లంఘిస్తాడు గొడవలు మళ్ళీ కొట్లాట్లు లాఠీ చార్జీలు అసలు ఏంది ఇదంతా మీరు ఏమైనా ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పద్ధతిగా మనం అడ్మినిస్ట్రేషన్ నడపాలి అని అనుకుని చేసి ఒక ఉద్దేశం అంటే సదుద్దేశంతో చేసి ఉంటే బాగుండేది కానీ దీని నేపథ్యం వచ్చేదంగా ఎన్నికల సంవత్సరం ఆల్రెడీ ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఆ పార్టీ ఈ పార్టీ విస్తరణ చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే వాళ్ళ వాళ్ళతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికే జీవో తెచ్చారు అధికార పక్షానికి ఏం పర్వాలేదు నిన్న విజయనగరంలో అక్కడెక్కడో సావిత్రిబాయి పూలే జ ఆవిడ గారి జన్మదిన సందర్భంగా బొత్స సత్యరాయణి గారు ఒక ర్యాలీ తీశాడు దాన్ని అన అనుమతించారు అది ఏ పర్పస్తో చేసినప్పటికి కూడా అది అనుమతించడం రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వడం ఇక్కడికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిది తిరస్కరించడం రేపొద్దున ఇంకా చాలామంది వస్తే అప్లికేషన్లు ఇలాంటి వస్తూ ఉంటే అపోజిషన్ ఇచ్చి వాళ్ళవన్నీ తిరస్కరిస్తూ ఉండి కేవలం అధికార పార్టీవే చేస్తే డెఫినెట్గా అది పక్షపాతంతో కూడుకున్న వ్యవహారం కింద భావించాల్సి ఉంటుంది కానీ ఒకటి ఇటువంటి అవసరమా అంటే ఒక విషయం చెప్తాను నా వ్యక్తిగతమైన వ్యవహారమే రెండు వేల పదమూడులో మా అమ్మాయి అబ్బాయి ఇద్దరిది ఒకే రోజు వివాహం ఒకే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ నరసింహన్ గారు ఇంకా చాలామంది మంత్రులు అన్ని పార్టీల వాళ్ళు వెంకయ్యనాయుడు గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు అయితే ఆ తంతువు మొదలు కావడానికి ముందర పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఏదో డిటెక్టర్లు అవి ఇవి పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో అందరూ దాని నుంచే పోవాలి ఏదో ఏవో పెట్టి ఏవో చేస్తున్నారు హడావిడంతా స్కానర్స్ అవి పెట్టి ఎందుకంటే విఐపిలు వస్తున్నారు కాబట్టి అయితే వాళ్ళు నిర్వాహకులు నిర్వాహకుడు ఎవరంటే నేను నేను కదా పెళ్లికి పిలిచింది నా దగ్గరికి వచ్చి కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టాలి మీరు అన్నారు అందులో ఏంటంటే నా పెళ్ళికెంటూ హాజరు కావడానికి వచ్చిన వీవీఏపీ మంత్రులు కానీ గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ భద్రతా లోపాలు ఏవైనా జరిగినా వాళ్ళు ఉన్న సమయంలో ఏవైనా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా బాధ్యత నాది నిర్వాహకుడిదని నాకు పెట్టారు అంటే నాకు ఎలా తెలుస్తుంది నేను పిలిచాను ఏదో వాళ్ళు నా వృత్తిగతంగా వ్యక్తిగతంగాను నాకున్న పరిచయాలతో వాళ్ళు పిరవడం వాళ్ళు వచ్చారు నేను ప్రొఫెషన్లో ఉన్న ఇంత సీనియారిటీగా నాకున్న అనుభవంతో ఆయన పిరవడం వచ్చారు ఇది అయింది కానీ వాళ్ళు వస్తే వాళ్ళ సెక్యూరిటీ ల్యాబ్స్ వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఉంది అయితే అందులో ల్యాబ్స్ జరిగితే అది నా మీద నేనంటే బాధ్యత నా మీద సంతకాలు పెట్టిన అన్న ఇదేంటే బాబు అని అడిగితే సార్ పెట్టాలి సార్ మీరు మీ రూల్ ఇది మన పెద్ద పెద్ద పత్రాల మీద హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం పెట్టించుకుంది నా చేతి ఇంటెలిజెన్స్ విభాగం అలా అందరికీ చేస్తున్నారని అన్నారు సరే ఎటువంటి ఎటువంటి ఇది కాకుండా ఫంక్షన్ చాలా అయిపోయింది ప్రశాంతంగా అది వేరే విషయం సో ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల అరవై ఏడు చట్టమే అంతా కూడా ఈ నిర్వాహకులతో బాధ్యత ఏవైనా అయితే అనేది ఇప్పుడు నిన్న కూడా వచ్చిన జీవోలో కూడా ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించి చేస్తే నిర్వాహకులు పట్టుకుంటాం నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటాం అది కదా చెప్పేది సో దీని మీద ఓకే ఉద్దేశం చాలా బాగుంది సదుద్దేశంగానే తీసుకొచ్చారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో ఇష్టపడితే అటు ఇది కాకుండా మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలు వ్యవహారం పట్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల సంగతి ఏమిటి ఆయన ఇవాళ తాడేపల్లిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయంలో వెళ్ళే హెలికాప్టర్ ఎక్కడో విమానం ఎక్కడో ఏదో చేయాల ఆయన పర్యటనలకి తప్పనిసరిగా ఈ విజయవాడ నగరం నుంచి పోతాడు వెంటనే ఒక గంట సేపు రెండు గంటల సేపు ట్రాఫిక్ ఆపేయడం ముందు వెనక ఆయన పాస్ అవ్వడానికి ముందర వెనక వెహికల్ పాస్ అవ్వడానికి ముందర కానివ్వే అవన్నీ ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయి వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఎక్కడ ఉంది ఇంకా మరి అదేమో పక్కనే ఉంది గన్నవరం ఒక పాద ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈయన ఇల్లు ఇక్కడ ఉంది తాడేపల్లిలో ఇక్కడి నుంచి వెళ్ళాలి తప్పనిసరిగా ఏం చేయాలి అంటే ఈయన అక్కడి వాడికి ఆ ఇంటి పక్కనే ఏదైనా హెలిపాడ్ కూడా పెట్టుకోవాలి ఇక రేపటి నుంచి అప్పుడు ఈ ఇబ్బంది ఉండదు మరి ఏదో మరి ఏం చేయమంటారు ఇటువంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు ఈ జీవో తీసుకురావడం వల్ల ఇది కేవలం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే ప్రతిపక్ష నేత ఇప్పుడు తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా చేసేడు యాత్ర చంద్రబాబు ఎలా చేసేడు యాత్ర జగన్మోహన్ రెడ్డి ఎలా చేసేడు యాత్ర ఆయన పాదయాత్రని అదని ఇదని రకరకాలుగా ఊళ్ళోంచి ఊళ్ళోంచి కాక అటు ఇటు ఇటు పడితే అటు తిరిగి చేశాడు కదా అవన్నీ ఇప్పుడు ఈ జీవో వల్ల నిషేధం ఇది మీకు ఇబ్బంది కలుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళేం నిర్వహించాలన్న కానీ ప్రత్యేక అనుమతి కోటాలో మరి వాళ్ళు అనుమతులు వచ్చి వీళ్ళకి రాకపోతేనే ఇబ్బంది అవుతుంది ఇక వీళ్ళకి అనుమతులు ఇచ్చి వాళ్ళకే అనుమతులు ఇస్తూ ఉంటే ప్రత్యేక అనుమతుల కింద ఇంకా పెద్దగా ఈ జీవో వాళ్ళ ఉపయోగం ఏముంది మరి ఇది ఏమిటో మరి ఇది ఎందుకు తెచ్చినట్టు ఏమో ఉద్దేశం ఎలా ఉన్నా కూడా ఇది తీసుకొచ్చిన సందర్భం సమయం ఇదేదో ప్రతిపక్షాల వాణిని ప్రతిపక్షాల వానిని వాణిని నొక్కేయడానికి వాళ్ళ గొంతు నొక్కడానికే పనికొచ్చేదిగా కనిపిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది అందులో ఎటువంటి సందేహం అక్కర్లా ఇది కేవలం రేపొద్దున్న ఇంకా జరగబోయే వ్యవహారాలు జరగబోయే కార్యకలాపాలు పవన్ కళ్యాణ్ గారువో బీఆర్ఎస్ వాళ్ళవో బీజేపీ వాళ్ళవో ఇప్పుడు అమిత్ షా గారు కర్నూలు పర్యటన ఒకటి పెట్టుకున్నారు అది ఎనిమిదో తారీఖు ఉంది ఏదో వాయిదా పడింది అంటున్నారు సంక్రాంతి తర్వాత ఎప్పుడూ ఉంటుంది అంటున్నారు ఆయన కూడా ఏదో రోడ్డు షో ఏదో వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు ఆయనకు కూడా వీళ్ళు అడ్డం కొడతారా మరి అడ్డం లేదా పర్మిషన్ ఇస్తారా ఆయనకి ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వరా ఏమిటి దాని ఉన్న లాజిక్ ఏమిటి ఇబ్బంది పెట్టడం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం నచ్చిన వాళ్ళని తిరస్కరించడం ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి మరి వీటిని రాజకీయంగా పార్టీ రాజకీయ పార్టీయే కాబట్టి నడిపేది వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో కానీ జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ బాగుంది తప్ప అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో ఇప్పటికే చెప్పలేము